హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ అడ్డా. ఇప్పటి వరకు మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. దాని ద్వారా మీకు మేము పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో చూద్దాము. ఫ్రెండ్స్, ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి చాలా రోజులవుతుంది. దానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 14 నుంచి 4 వరకు టైం ఇచ్చారు. ఈరోజు లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే అప్లై చేయకుండా చాలామంది ఏం చేస్తుంటారంటే అప్లికేషన్ పెట్టుకొని చివరిలో ఫీజు కడదామని ఆగిపోతారు. ఈరోజు లాస్ట్ అవకాశం కాబట్టి, లాస్ట్ రోజు కాబట్టి మర్చిపోకుండా ఫీజు అనేది పే చేసుకోండి. ఒకసారి డేట్స్ కూడా చూద్దాము. ఇక్కడ మీరు అఫీషియల్గా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది, CRP PO RMT అనేసి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ప్రొఫెషనరీ ఆఫీసర్స్ ఆర్ మేనేజ్మెంట్ ట్రైనీ 8 ఇక్కడ క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ప్రొఫెషనరీ ఆఫీసర్స్ ఆర్ మేనేజ్మెంట్ ట్రైనీస్ 8 CRP PO RMT 8 ఇక్కడ క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి మీరు, కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ 14/8/2018 August 14 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అప్లికేషను స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఈరోజు లాస్ట్ డేటు, క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ఈరోజు లాస్ట్ అనమాట. అలానే ఫీజు పే చేయడానికి కూడా ఈరోజు లాస్ట్ డేటు. లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింటింగ్ అప్లికేషన్, ఫీజు పే చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవడానికి 19 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. ఆన్లైన్ ఫీ పేమెంట్ 14/4 అంటే ఈరోజు లాస్ట్. సో ఎవరైనా మర్చిపోయి ఉంటే పొరపాటున అప్లై చేసుకోండి. ఒకవేళ ఫీజు కూడా మీరు చాలామంది అప్లై చేసి ఫీజు ఆపి ఉంటారనమాట, కడతాం తర్వాత చూద్దామనేసి. సో వాళ్ళు ఫీజు పే చేసుకోండి. ఒకవేళ ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి. అప్లై అనేది ఇక్కడ మీరు క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొత్త రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది ఒక వీడియో పెడతాను, అది కూడా చూడండి మీరు. ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఇక్కడ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి సెక్యూరిటీ కోడ్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొడితే మీకు లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. చివరిలో మీకు థంబ్ ఇంప్రెషన్ డిక్లరేషన్ ఫామ్ అడుగుతుంది, అది మీరు ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఫీజు పేమెంట్ పేజ్కి వెళ్తుంది. అక్కడ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ ఫీజు అనేది పే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు లాస్ట్ డేట్ ఉంది. ఈరోజు అర్ధరాత్రి 12 వరకు మనకు టైం ఉంటుంది. ఎవరైనా మిస్ అయిన ఉంటే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.